ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యూఎస్ఏ అష్యూర్డ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. మొత్తం మీద కూడాను సొంత గూటికి ఎమ్మెల్యే ఆర్కే చేరుకున్నారు మంగళగిరి నియోజకవర్గంలో. ఆర్కే వెళ్ళిన తర్వాత పార్టీకి సంబంధించి వైసీపీ నాయకులు కూడాను పెద్ద ఎత్తున కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. ఏదైతే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా పేరున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెళ్ళటం పట్ల కూడాను ప్రతి ఒక్కరు కొద్దిగా ఆవేదనకులు ఉన్నాయారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేరిన నేపథ్యంలో ఆమెతో పాటు కలిసి ప్రయాణించాలని చెప్పి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా తను కూడా ఆమె మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ నేతల్లో అలాగే వారి అనున్యులకు సంబంధించిన ఏదైతే ప్రస్తుతం ఎల్లో మీడియాగా చెప్పబడుతున్న ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ ఫైవ్ అవ్వచ్చు, ఈనాడు కావచ్చు, వారి స్క్రిప్ట్లని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చదువుతున్నారని చెప్పి కూడాను ఆర్కే తన ఎవరైతే వ్యక్తిగతంగా తను అభిమానించి ఉన్నవారో వారందరి దగ్గర కూడాను ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద కూడాను తన ఆవేదనకు సంబంధించి చాలాసార్లు మదనపడ్డ ఎవరైతే ఎమ్మెల్యే ఆర్కే చివరికి వైఎస్ జగన్ గూటికి చేరారు. ఖచ్చితంగా తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడాను వైఎస్ఆర్ ఫ్యామిలీని కానీ వైఎస్ఆర్ని కానీ విమర్శించనని చెప్పారు. అయితే కొద్దిగా టీకొప్పులో తుఫాన్ లాంటి ఈ అంశాన్ని కూడాను వైసీపీ పార్టీ సీరియస్గా తీసుకోలేదని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే రాక అందరినీ కూడాను సంతోషాన్ని గురిచేస్తుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగాయి తను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎజెండా జెండాని మాత్రమే నమ్ముతారని అందరూ భావించారు. కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు తన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని భుజాన వేసుకొని ఎట్లాగైనా సరే ఈ రాష్ట్రంలో 2014-2019లో అతి దరిద్రమైన పాలన అందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగా మారిపోవటం పట్ల కూడాను ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడాను ముందు నుంచి కూడా కొంత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. తను అనుకున్నది అనుకున్నట్లుగా మాట్లాడే వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ ఫ్యామిలీని అభిమానించే వ్యక్తి. అటువంటి వ్యక్తి పదే పదే వైఎస్ఆర్ ఫ్యామిలీని కించపరుస్తూ వారి కుటుంబ సభ్యురాలైన షర్మిల గారు పదే పదే పార్టీని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన విమర్శించిన తీరు పట్ల ఆయన బాధపడ్డారు. తిరిగి ఆయన వైసీపీ పార్టీలోకి చేరారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన చాలాసేపు అందరితో వైసీపీ పార్టీ నాయకులందరితో కూడాను ఆహ్లాదంగా గడిపారు. ఏదేమైనా సరే ఈ రాకతో మంగళగిరిలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా నీరసం నిస్రువలు ఆవరించాయని చెప్పొచ్చు. మంగళగిరి ఆర్కే రాకతో తిరిగి వైసీపీ పార్టీ మంగళగిరి జెండా రెపరెపలాడుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని భుజాన వేసుకుని తిరుగుతున్న షర్మిలతో తను ప్రయాణం చేయనని చెప్పి కూడాను ఆర్కే తన అభిప్రాయాన్ని వెలబుచ్చారు. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం.